దనబలం ప్రజా బలం మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ఎర్రజెండా ఎగరటం ఖాయమని నల్గొండ జిల్లా మిర్యాలగూడ సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి జూలకండి రంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మిర్యాలగూడ మండలంలోని పలు గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం జరిపారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు శాలువలు పూలదండలతో సన్మానించి అభినందనలు తెలిపారు. మహిళలు మంగళహారతులు పడుతూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జూలకండి రంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. నయా నవాబు మాదిరిగా ధరల గడిల పాలన సాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ప్రజలకు అందుబాటులో లేని అధికార పార్టీ ఎమ్మెల్యే వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. తాను 3 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయి తప్ప కొత్తగా ఏమీ లేదని ప్రజలు గుర్తించాలన్నారు. దాన ధర్మాల ముసుగులో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిజ స్వరూపం ఈ ఎన్నికల్లో బట్టబయలేందన్నారు. సొంత పార్టీ టికెట్ కేటాయించక ముందే నామినేషన్ వేసి తన అధికార దోహాన్ని ప్రదర్శించాలని విమర్శించారు. తాను కౌన్సిలర్ గా గెలిచిన వార్డునే చక్కదిద్దుకోలేని ఆయన నియోజకవర్గ మొత్తాన్ని ఏ మేరకు ఉద్ధరిస్తాడో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు దందాలు చేసి మిర్యాలగూడను దోచుకోవడానికే ఓట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. నీతి నిజాయితీగా పార్టీలకు అతీతంగా చట్టసభల్లో ప్రజా గొంతుక వినిపించే అందరివాడిగా ప్రజలు ఈ ఎన్నికల్లో తనను గెలిపించడానికి సిద్దంగా ఉన్నారని, మిర్యాలగూడ గడ్డపై మరోసారి ఎర్రజెండా ఎగరటం ఖాయమని జూలకంటి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రధానంగా ధనబలం మధ్య ప్రజాబలం మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. సిపిఎం పార్టీ నుండి నేను అభ్యర్థిగా పోటీ చేయటం అనేది జరుగుతూ ఉన్నది. నిన్న నుంచి నేను ఎన్నికల ప్రచారం ప్రారంభించాను. నిన్న, ఈరోజు, ఇప్పటివరకు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. వందల సంఖ్యలో వాళ్ళ సొంత పనులు కూడా ఆపుకొని చిన్నలు పెద్దలు, వ్యవసాయ కూలీలు, రైతులు, యువకులు, మహిళలు, వారు వీరు అనుకుంటా అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా పెద్ద సంఖ్యలో నా యొక్క టూర్ కార్యక్రమంలో, ప్రచార కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలియజేయడం అనేది జరుగుతుంది. అన్న, ఈసారి మీరు గెలవాలి, మీలాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండాలి, ఎందుకంటే అసెంబ్లీలో రైతు కూలీల తరఫున గొంతు వినిపించేటువంటి ఎమ్మెల్యే ఒక్కరు కూడా కనిపించడం లేదు. గతంలో మీరుండి ఎన్నో సమస్యలు అక్కడ ప్రస్తావన తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కారం చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకొరకే మీలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పేసి పార్టీలకు అతీతంగానే అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వటం అనేది జరుగుతూ ఉన్నది. దీన్ని బట్టి ఏంటంటే త్రికోణ పోటీలో మిర్యాలగూడ నియోజకవర్గంలో సిపిఎం పార్టీ ఎర్రజెండా ఎగరబోతుంది. నన్ను తప్పనిసరిగా ఎమ్మెల్యేగా గెలిపించి మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు పంపించడానికి సిద్ధమై ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ రకమైనటువంటి నమ్మకం నాకు కనిపిస్తుంది. అదే జరగబోతూ ఉన్నది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ నామినీలుగా ఉన్నది. ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు చూస్తే ఇప్పటిదాకా ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ నుండి ఉన్నాడు. ఆయన ప్రజలకు అందుబాటులో లేక నియోజకవర్గ అభివృద్ధిని ఏమాత్రం కూడా చేపట్టక మరి అనేక విధాలుగా ఫెయిల్ కావటం అనేది జరిగింది. ప్రజలు బాగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీయే 10 సంవత్సరాల కాలం నుండి అధికారంలో ఉండి ప్రధానమైనటువంటి ఏ నినాదాలతో అయితే వాళ్ళు వచ్చారో అధికారంలోకి, వాటిని అమలు చేయటంలో కూడా పూర్తిగా విఫలమయ్యారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి ఈ 3 కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయలేకపోయారు. మరి ప్రజాధనం దుర్వినియోగంగా ఖర్చు పెట్టారు. 120,000 కోట్లు నీళ్ల ప్రాజెక్టుల మీద కట్టి ఆ ప్రాజెక్టులన్నీ కూలిపోతూ ఉన్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయటం చేతకాలేదు. నిధులు మొత్తం ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేశారు. కుటుంబ పాలన మరి నడిపిస్తున్నటువంటి పరిస్థితి, కేసీఆర్, ఆయన కొడుకు, ఆయన బిడ్డ, ఆయన అల్లుడు అన్నట్టుగా దొరల గడుల పాలన, నయా నవాబ్ లాగా పరిపాలన నిరంకుశంగా నడిపిస్తుండ్రు. ప్రజలు బాగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ఈసారి ఓడించాలనేటువంటి కక్షతో ప్రజలున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కూడా ఆయన మరి దాన ధర్మాల ముసుగులో ఆయన నిజ స్వరూపం ఏదో బయటపడింది. నాకు టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్గా వేస్తా, ఇంకో పార్టీని వేస్తాను, నామినేషన్ లేచాడు వాళ్ళు టికెట్ ఇవ్వకముందే. అంటే ఆయన దేని కొరకు ఇంతకాలం ఈ దాన ధర్మాలు చేసిండో దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది.
ఆయన ఇప్పటి వరకు కౌన్సిలర్గా ఉన్నాడు, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు. మరి ఆ వార్డు వేయాల ప్రజలను అడిగితే ఆయన ఏ ఒక్క పని కూడా చేయలేదు. అంటే ఒక వార్డుని వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నికయ్యి వార్డుని అభివృద్ధి చేయలేనటువంటి ఆయన రేపు ఎమ్మెల్యే అయ్యి ఏం చేస్తాడు? ఆయన అసెంబ్లీలో మాట్లాడగలుగుతాడా? పోట్లాడగలుగుతాడా? మున్సిపాలిటీలోనే పోట్లాడలేకపోయావు, ఒక వార్డునే బాగు చేయలేకపోయావు. వాళ్ళు వచ్చింది దీని కొరకు కాదు, మిర్యాలగూడలో ఇది గెలిచి తర్వాత వాళ్ళ దందాలు వాళ్ళ పనులు చేసుకోవటానికి, ఈ ప్రాంతం మొత్తం కూడా దోచుకోవడానికే తప్ప మరొకటి కాదనేది అర్థమవుతుంది, ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. అందుకొరకు అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కానీ వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసేవాళ్ళు కాదు, ప్రజల తరఫున పోరాడేవాళ్ళు కాదు. ఇది అందరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవాళ మనకు పనికొచ్చే మనిషి మనం పిలవగానే వస్తాడు, మన కష్టసుఖాలు తెలుసుకుంటాడు. ఆయన ఫోన్ ఎప్పుడు చేసినా ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా ఆయన ఇంటి డోరు ఆయన ఫోన్ ఎప్పుడు ఓపెన్గానే ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఆ పార్టీలకు అతీతంగా పనిచేస్తాడు కాబట్టి రంగన్నని గెలిపించుకుందాం, మనవాడు మన తమ్ముడు మన అన్న మన బిడ్డ మనందరి వాడు అనేటువంటి భావన వచ్చింది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా నాకు ఓటేయడానికి సిద్ధమయ్యారు కాబట్టి నా గెలుపుని ఎవరు ఆపలేరు. వాళ్ళు ఎంత ధనం ఖర్చు పెట్టినా వాళ్ళు ఒక్కొక్క ఓటుకు 5 నుంచి 10,000 ఇస్తారట. ప్రజలు అంటున్నారు ఇస్తే ఏనేయండి, ఆ డబ్బు మనదే కదా, వాళ్ళు ఏమైనా కష్టార్జితంగా సంపాదించిన డబ్బు కాదు కదా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకోటి కూడా ఏంటంటే మేము వాళ్ళకి ఓటేసి గెలిపిస్తే ఆ పార్టీలకు గ్యారంటీ ఉంటారని నమ్మకం ఉన్నారండి మాకు. కాంగ్రెస్ అయినా కానీ బీఆర్ఎస్ అయినా కానీ ఇల్లోడు అల్లకపోతాడు అల్లోడు ఇల్లకపోతాడు, వాళ్ళందరికంటే బెటర్ కదా మీరు అని చెప్పేసి ఆలోచన చేస్తుండ్రు. కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను గెలవటం ఖాయము, ఎర్రజెండా మిర్యాలగూడలో మరొకసారి ఎగరటం ఖాయము, ఎర్రజెండా తరఫున అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయము, అసెంబ్లీలో ముందు బెంచ్లో కూర్చొని ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజా సమస్యల పైన గొంతు విప్పి మాట్లాడటం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చర్చించుకునే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు ఎంత చైతన్యమైనటువంటి ప్రజలు, ఈ డబ్బు వాతావరణంలో కూడా ప్రజలు మరి ఎవరికి ఓటేయాలని వాళ్ళకి వేసి ఒక పోరాట నాయకుడిని ఒక ఉద్యమ నాయకుడిని అసెంబ్లీకి పంపించారని అందరూ అనుకునే పద్ధతుల్లో మిర్యాలగూడ ప్రజలు తీర్పిస్తారని చెప్పేసి ఆశిస్తున్నారు.